కలుస్తా. అసలు డాక్టర్ అంటే ఎవరు? ప్రాణాలు పోసేవాడే డాక్టర్. ఎందుకంటే మనం దేవుడి తర్వాత మనం చేతులెత్తి నమస్కరించేది డాక్టర్కే. ఎందుకంటే రోగి ఎప్పుడైనా చనిపోతున్నప్పుడు బ్రతకాలని ఆశ ఉంటుంది. ఆశకి శ్వాసే వైద్యం. అలాంటి వైద్య వృత్తిలో మానవ సేవే మాధవ సేవ అని నేను తలచి గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో ఛానల్స్లో, అంటే 20 ఛానల్స్ పైన 2000 నుంచి 3000 హెల్త్ ప్రోగ్రామ్స్ చేశాను. నాకు వైద్యరత్న, వైద్య విద్వాన్, అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డ్, వైద్య శిరోమణి అవార్డ్స్ అని చాలా కూడా అవార్డ్స్ రావటం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాకు ఎంతో పాపులర్ డాక్టర్గా అండ్ టాప్ 10 డాక్టర్స్లో నా పేరుంది. అలాంటి నన్ను, అంటే మహిళా ఎమ్మెల్యేని అసలు చెప్పడానికి కూడా నాకు చాలా బాధేస్తుంది. అసలుకి ఒక మహిళా శాసనసభ్యురాల్ని ఈ విధంగా పేకాట డబ్బుల కొరకు ఆడిస్తుందా? అంటే నాకు, నేను ఒక సర్జరీ చేస్తే నాకు 100,000 రూపాయలు వస్తాయి, నేను ఒక IVF చేస్తే నాకు 3 లక్షలు వస్తాయి, ఇలాంటి దాని కొరకు నేను పేకాట ఆడిస్తున్నానని ఇలా కథనాలు చేస్తున్నారంటే అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. అసలు ఎక్కడన్నా మీరు మీడియా అంటే ఏంటి, వాస్తవాలని నిజాలని వెలికి తీయాలి. కానీ ఇలాంటి యాడ్స్ లాగా, మీరు ఒక యాడ్ ప్యాకేజీ లాగా తీసుకొని కొన్ని ఛానల్స్ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నాయంటే ఇది ఒక వాస్తవం లాగా, కథలాగా లేదు, ఇది ఒక యాడ్ ప్యాకేజ్ లాగా మాటి మాటికి అసలు బ్రేకింగ్ న్యూసెస్. అంటే ఎక్కడో హత్య జరిగిపోయినా, ఎక్కడ మానభంగమైనా, ఎక్కడైనా డైవోర్స్ కేసులు అయ్యండి, మహిళల మీద ఇంత ఎన్నో అకృత్యాలు ఘటనలు జరుగుతుంటే ఇవన్నీ వదిలేసి శ్రీదేవి మీదే శ్రీదేవి పేకాట అడుస్తుంది అంటే ఏంటి? అసలు ఈ సమాజం ఏ విధంగా ముందుకెళ్తుంది? అసలు మీరు ఈ సభ్య సమాజంలో ఉంటున్నారా? ప్రజాస్వామ్యంలో మీడియా యొక్క బాధ్యత ఇదేనా? ఈ విధంగా డబ్బులు తీసుకొని ప్యాకేజెస్గా అమ్ముడుపోవటమేనా మీది? మీరు ఇది దీని గురించి విచారణ జరుగుతుంది.